ప్రజలంతా తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని కాకినాడ డిఎస్పీ భీమారావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలోని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో డిఎస్పీ భీమారావు, సిఐ మురళి, ఎస్ఐ క్రాంతి కుమార్ పెదపూడి పోలీస్ సిబ్బందితో కలిసి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలోని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ గ్రామాలను గుర్తించి అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలంతా తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. హైపర్ సెన్సిటివ్ గ్రామాలని సందర్శించడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నామ్ నయం ఎస్పీ ఐపీఎస్ వారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామాల్లో ఫ్లాగ్ మార్చెస్, తర్వాత గ్రామాల్లో గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి, అందరూ కూడా ఓటు హక్కు ధైర్యంగా వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారాగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ప్రజాస్వామ్యత్వంలో శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అందరూ ప్రశాంత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మేనర్లో ఎన్నికలు జరిపించవలసిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు హైపర్ సెన్సిటివ్ గ్రామాలు సందర్శించడం జరిగింది. దీనికి ఎన్నికల్లో భాగంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హైపర్ అంటే స్ట్రైకింగ్ ఫోర్సెస్, తర్వాత రూట్ మొబైల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించేటట్టు చేయాలని మీ ద్వారాగా రిక్వెస్ట్ చేస్తాం, విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.